దేశంలో పెద్ద చదువులు చెప్పే కాలేజీలకు ర్యాంకులు ఇచ్చిండ్రు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వీటిని బయటకు చెప్పిండు. ఓవరాల్ ర్యాంకులల్లా మొదలు 10 ర్యాంకుల్లా మన రాష్ట్రంలో ఉన్న సంస్థలకు సోటు దక్కలేదు. హెచ్సియు 14వ స్థానంలో ఉంటే ఐఐటి హైదరాబాద్ కు 26 ర్యాంకు దక్కింది. దేశంలోనే మంచిగా చదువు చెప్పి గొప్ప సౌకర్యాలున్న సంస్థగా నిలబడ్డది బెంగళూరులోన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. కేంద్రంలోని మానవ వనరుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ర్యాంకులల్లా ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. రెండో స్థానంలా ఐఐటి మద్రాస్, మూడో స్థానంలా ఐఐటి బాంబే, నాలుగో ర్యాంకులా ఐఐటి ఖరగ్పూర్, ఐదో స్థానంలా ఐఐటి ఢిల్లీ, ఆరో ప్లేస్లా ఢిల్లీ జేఎన్యూ, ఏడో ర్యాంకులా ఐఐటి కాన్పూర్, ఎనిమిదో స్థానంలా ఐఐటి గౌహతి, తొమ్మిదో ర్యాంకుల ఐఐటి రూర్కీ, పదో ర్యాంకుల బనారస్ హిందూ యూనివర్సిటీ ఉన్నాయి. మొట్టమొదటి 10 ర్యాంకులల్లా 7 ఐఐటీలున్నాయి. మన రాష్ట్రంలో ఉన్న వాటిల్లా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మొత్తం మీద 14వ స్థానంలుంది. హైదరాబాద్ ఐఐటి 26వ స్థానంలా, ఉస్మానియా యూనివర్సిటీ 38వ స్థానంలా, నేషనల్ ఫార్మా ఇన్స్టిట్యూట్ 58వ స్థానంలా, వరంగల్ ఎన్ఐటి 82వ స్థానంలున్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఐఐటి మద్రాస్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఐఐటి హైదరాబాద్ 10వ స్థానంలో ఉంది. ఇక యూనివర్సిటీల విభాగంలో బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఫస్ట్ ర్యాంకు కొట్టింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 7వ స్థానం, ఉస్మానియాకు 23వ స్థానం, ఎస్వీ యూనివర్సిటీకి 68వ స్థానం, విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీకి 69వ స్థానం వచ్చింది. టాప్ కాలేజీలల్లా ఢిల్లీలోని మిరాండా హౌస్ ఫస్ట్ ర్యాంకులుంటే చెన్నై లయోలా కాలేజ్ 2వ ర్యాంకు, ఢిల్లీ శ్రీరామ్ కాలేజ్ 3వ ప్లేస్లున్నాయి. ర్యాంకులు ఇవ్వడంతో సంస్థలల్లా పోటీతత్వం పెరుగుతుందన్నాడు ప్రకాష్ జవదేకర్. జేఎన్యూ, జాదవ్పూర్ సంస్థల్లో మంచి సౌలతులుండి గొప్ప పరిశోధనలు చేసినందుకే ర్యాంకులు వచ్చినాయన్నాడు. గొడవలతోటి ఈ ర్యాంకులకు సంబంధం లేదన్నాడు. బెనిఫిట్ తీన్ ప్రకార్ ఏక్ తో ఏ గుణవత్తాకో సమ్మాన్ హే కి గుణవత్తా ప్రాప్త సంస్థానోకో రికగ్నైజ్ కర్ రా హే ఔర్ సమాజ్ కో భీ మార్గదర్శన్ మిల్తా హే కి కహా అచ్చా ర్యాంకింగ్ హే కహా అచ్చీ గుణవత్తా హే తో వహా ప్రవేశ్ లేనే మే ఉన్కో ఏక్ ఆధార్ మిల్తా హే కి అచ్చా ర్యాంకింగ్ హే. దూసరా వహా ఏక్ కాంపిటీషన్ బడ్తీ హే బాకీ సంస్థానో మే భీ కి అగ్లే సాల్ హమారా నంబర్ ఆనా చాహియే. 2015లో ఈ ర్యాంకులు ఇచ్చుడు పద్ధతిని తెచ్చిండ్రు. పోయినేడాది మొట్టమొదలు ర్యాంకులు చెప్పిండ్రు. అప్పట్లో 3563 సంస్థలు అప్లికేషన్లు పెట్టుకున్నాయి. ఈ ఏడాది మాత్రం 2735 సంస్థలే అప్లై చేసుకున్నాయి.